ఎమ్న్యూస్కి స్వాగతం. చెల్లూరు గ్రామ సర్పంచ్ పాలికి రాఘవ గోవింద్ ఆధ్వర్యంలో అనపర్తి గ్రామానికి చెందిన రమాదేవి హాస్పిటల్ సౌజన్యంతో ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ రమాదేవి చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు ప్రియా రమేష్లచే చెల్లూరు గ్రామస్తులకు పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించి రోగులను పరీక్షించి అవసరమైన రోగులకు రమాదేవి ఆసుపత్రి వారే మందులు ఉచితంగా అందజేసి అవసరమైన వారికి స్కానింగ్ ఉచితంగా నిర్వహించారు. మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు గ్రామ సర్పంచ్ పాలికి రఘవ గోవింద్ సూచనల మేరకు ప్రతి నెల 4వ ఆదివారం నాడు సంవత్సర కాలం పాటు ఉచిత వైద్య శిబిరాలు తమ చెల్లూరు గ్రామంలో నిర్వహించాలని అనపర్తికి చెందిన రమాదేవి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఎం రమాదేవిని కోరారు. దీంతో డాక్టర్ రమాదేవి కూడా తాము కూడా తమ వంతు వైద్య సేవలు సేవా కార్యక్రమంగా చేస్తామని మాట ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు 4వ ఆదివారం కావడంతో చెల్లూరు పంచాయతీ కార్యాలయం వద్ద రమాదేవి హాస్పిటల్ వారి సౌజన్యం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామ పెద్ద మారని వీరాస్వామి, గ్రామ సర్పంచ్ పాలికి రాఘవ గోవిందు, ఉప సర్పంచ్ బుద్దాల రాంబాబు గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. అనంతరం రమాదేవి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రమాదేవి ఎం న్యూస్తో మాట్లాడుతూ చెల్లూరు గ్రామ సర్పంచ్ పాలికి రాఘవ గోవిందు మరికొంతమంది ప్రముఖులు తమ గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరారన్నారు. అందుకు తాము కూడా ఇటువంటి వైద్య శిబిరాన్ని సేవా కార్యక్రమంగా భావించి తమ ఆసుపత్రి వైద్యులు ప్రియా రమేష్తో పాటు తమ సిబ్బంది కూడా ఈ మెడికల్ క్యాంపులో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతి నెల 4వ ఆదివారం నాడు తనతో పాటు తమ వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన రోగులకు స్కానింగ్తో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తామని అన్నారు. ఇలా సంవత్సరం పాటు తమ వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఎంపీటీసీ వైట్ల దొరయ్య, సొసైటీ చైర్మన్ చిక్కాల శ్రీరాములు, గ్రామ పెద్దలు పేరళ్ల అశోక్, రిమ్మలపూడి రాంబాబు, మేడపాటి సురేష్ రెడ్డి, గ్రామ పెద్దలు, ఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నేను డాక్టర్ రమాదేవిని అండి. మేము రమాదేవి హాస్పిటల్ 2010 అనుపత్రిలో నెలకొల్పేవండి. నేను 2014 నుంచి అనుపత్రి వేరే హాస్పిటల్లోని కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అంటే సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి అనుపత్రిలో వర్క్ చేస్తున్నానండి. మేము ఇంకా ఈ వైద్యాన్ని మెరుగుపరిచి ప్రజలకు సామాన్యులకు అందరికీ కూడా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ చెల్లూరు గ్రామంలో ఈ క్యాంపు కండక్ట్ చేయడం మొదలుపెట్టామండి. ఇది క్యాంపు ప్రతి నెల 4వ ఆదివారం ఈ చెల్లూరు పంచాయతీ హాస్పిటల్ నందు ఉంటుందండి. మాకు ఈ గ్రామ సర్పంచ్ రాఘవ గారి సహకారంతోనే అలాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పెద్దలందరూ కూడా మాకు ఎంతో సహకారంగా అందించారు ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి. మేము ప్రత్యేకంగా మా హాస్పిటల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు ప్లానింగ్ ఉందండి. 100-బెడ్ హాస్పిటల్ ప్లాన్ చేస్తున్నాం అనుపత్రిలోనే. అప్పటికి ఇంకా మరిన్ని వైద్య సౌకర్యాలతో ఉచితంగా వైద్యం అందించాలని మా ఉద్దేశం. ఇప్పుడు ప్రస్తుతానికి మా హాస్పిటల్లో ఉన్న డిపార్ట్మెంట్స్ అంటే ఒకటి అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజీ, నేను డాక్టర్ రమాదేవిని. అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఉంది. నేను లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. అలాగే ఈఎన్టీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేసాము. ఆవిడ డాక్టర్ ప్రియా రమేష్ గారు ఈఎన్టీ సర్జన్. అలాగే డయాబెటిక్ డిపార్ట్మెంట్ కూడా ఉందండి, డాక్టర్ సుబ్రహ్మణ్యంగా చూసుకుంటున్నారు. అంతేకాకుండా డాక్టర్ వినీల్ గారు న్యూరో సర్జన్, న్యూరో ఫిజిషియన్ మా హాస్పిటల్కు ఉంటారండి. అంతేకాకుండా డాక్టర్ పాపారావు గారని పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తుల డాక్టర్ గారు, ఆయన సేవలు కూడా మా హాస్పిటల్లో అవైలబిలిటీ ఉన్నాయన్నమాట అండి. ఇది కాకుండా డాక్టర్ శశాద్ రెడ్డి గారని జనరల్ ఫిజిషియన్ ప్రతి నెల మొదటి బుధవారం వస్తారండి మా హాస్పిటల్లో. ప్రస్తుతానికి ఈ ఫెసిలిటీస్ మా హాస్పిటల్లో ఉన్నాయి. ఇంత ఫెసిలిటీస్ మా హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి మేము ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కొరకు అవి మరియు ఈ గ్రామ ప్రజలందరూ పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేయడంతో మేము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ క్యాంప్లో భాగంగాను ఇక్కడ ఉచిత వైద్య సేవలే కాకుండా ఉచిత స్కానింగు, ఉచితంగా మెడిసిన్స్ పంపిణీ జరుగుతుందండి. లేని వాళ్ళకి ఎంతో కొంత అందుబాటులో ఉండాలని ఉచితంగా మందులు కూడా సప్లై చేస్తున్నాము. అంతేకాకుండా ఈ క్యాంప్ ఓన్లీ ఒకరోజే కాకుండా ప్రతి మంత్ 4వ ఆదివారం మేము అందరూ రామాదేవ్ హాస్పిటల్ యూనిట్ అంతా కూడా టీమ్ ఇక్కడికి వచ్చి మీ అందరికీ సేవలు అందిస్తారని కోరుకుంటున్నాం. ఇది ఈ సేవలు ఓన్లీ ఈ ఒక్క మంతే కాకుండా ఇలాగ ప్రతి నెల కంటిన్యూ చేసి వాళ్ళని ఏ వరకు చేయాలని కోరుకుంటున్నాం, అందజేయాలనుకుంటున్నామండి. మీరు మా ఈ సేవలు అందించుకుని మాకు ఎంతో కొంత అదేంటి ప్రజలకి సర్వీ చేయాలని అనుకుంటున్నాం, అది మా అదృష్టంగా భావిస్తున్నామండి. డాక్టర్ ప్రియా రమేష్, ఈఎన్టీ సర్జన్. చెవి ముక్కు గొంతుకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గర కన్సల్టేషన్ తీసుకొచ్చున్నారు.
నేను రీసెంట్గా డాక్టర్ రమాదేవి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అనపర్తిలో జాయిన్ అయ్యాను. ఇక్కడ చెల్లూరు గ్రామంలో ప్రతి నెల నాలుగు ఆదివారం క్యాంప్ జరుగుతుంది. అందరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలి. అందరికీ నమస్కారం. మరి మా చెల్లూరు గ్రామ ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు రమాదేవి హాస్పిటల్ అనపర్తి వారిచే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము అడిగిన వెంటనే వారు కాదనకుండా మాకు ఈ సర్వీస్ చేయడానికి ముందుకొచ్చి మమ్మల్ని ప్రోత్సహించడం కోసం వారు ప్రతి నెల నాలుగో ఆదివారం వరుసగా 12 నెలల్లో ఈ క్యాంపును నిర్వహించడం వాళ్ళకి ముందుకొచ్చారు. మరి వారికి మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మా గ్రామంలో ఈ రమాదేవి హాస్పిటల్ వారి స్త్రీ ప్రసూతి మరియు ఈఎన్టీ సేవలు అందించడం జరుగుతుంది. మరి మా గ్రామ ప్రజలందరికీ అందరూ అవకాశాన్ని ఉపయోగించి మరి మా గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. అలాగే రాబోయే 12 క్యాంపులు కూడా ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ క్యాంపులు ఇచ్చే ఫ్రీ మెడిసిన్ అయ్యి తీసుకుని వారందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ క్యాంప్ నందు ఉచిత మెడిసిన్తో పాటు స్కానింగ్ లైవ్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. మరి వాళ్ళు ఇక్కడ చీటీ రాయించుకుని రేపు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి కూడా అక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది. మరి మేము అడిగిన వెంటనే కాదనకుండా మాకు ఇక్కడ క్యాంప్ పెట్టడానికి ముందుకొచ్చినటువంటి రమాదేవి హాస్పిటల్ వారి అనపర్తి వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.